శీర్షిక రామాయణంలో అనుజుని హితవు. రచించిన వారు శ్రీమతి చెవిటూరి కుసుమకుమారి గారు, గలం కార్మూరి ప్రభంజన. ఈ విషయం అమృత నివేదన అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకం 200 పేజీలు, వెల 125 రూపాయలు. వలసిన వారు శ్రీమతి చెవిటూరి కుసుమకుమారి గారు, చరవాణి 9701926960కు ఫోన్ చేసి కోరవచ్చును. ఈ విషయం భక్తి నివేదన ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రచురితమయ్యింది. ఇక విషయంలోకి వెళ్లే ముందుగా, మొట్టమొదటిసారిగా మీరు మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. రామాయణంలో అనుజుని హితవు. సృష్టిలో ప్రాణికోటి అంతా సత్వరజస్తమో గుణాల చేత ఆవరింపబడి ఉంటుంది. సత్వగుణ ప్రధానులు మహాత్ములు, రజోగుణ ప్రధానులు రాజులై యుద్ధరతులై తిరిగి తిరిగి రాజులుగా ఉద్భవిస్తూ ఉంటారని శాస్త్రం. తమోగుణం అలసత్వ ప్రధానం. ఏక గర్భ సంజనితులైన వారిలో కూడా ఈ గుణ విభేదాలు ఉంటాయి. దీనినే కాళిదాస మహాకవి తన రఘువంశ కావ్యంలో జ్ఞానే మౌనం క్షమాసక్తౌ త్యాగే శ్లాఘా విపర్యయ గుణాగుణానుబంధిత్వాత్ తస్య సప్రసవాయివ. అంటే జ్ఞానం అనే సత్వగుణానికి మౌనం, శక్తి అనే రజోగుణానికి క్షమ, త్యాగం అనే తమోగుణం అందరికీ ఉపయోగించినా అది నిలవటానికి శ్లాఘా విపర్యయం, అంటే పొగడ్తలకి దూరంగా ఉండటం, అలా ఉంటేనే రాణిస్తారు అని చెప్పారు. ఈ మూడు గుణాలు కలవారే లంకేశ్వరుడైన రావణుడు రజోగుణం, సత్వగుణ ప్రధానుడైన తమ్ముడు విభీషణుడు, తమోగుణ ప్రధానుడు కుంభకర్ణుడు. లంకేశ్వరుడు రావణుడు రజోగుణ ప్రేరితుడై కామాంధుడై ధరణిజ రామపత్ని అయిన సీతను బలాత్కారంగా లంకకు తెచ్చాడు. అప్పుడు అనుజుడు సత్వగుణ సంపన్నుడు అయిన విభీషణుడు అన్నగారికి అనేక విధాల హితవు చెప్పాడు. త్వజాసు కోపం సుఖధర్మనాశనం, భజస్వధర్మం రతికీర్తివర్ధనం, ప్రసీద జీవేన సపుత్ర బాంధవా ప్రదీయతాం దాసరథాయ మైథిలీ. అన్నా, కోపాన్ని విడిచిపెట్టు, అది సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మాన్ని అనుసరించు, అది కార్యసిద్ధిని సుఖాన్ని కీర్తిని పెంచుతుంది. నా మాటను మన్నించి మైథిలిని రాఘవునకు అప్పగించు, తద్వారా మనము సపుత్ర బాంధవులతో సుఖంగా మనగలుగుతాము అని విభీషణుడు చెప్పాడు. అసలు రాముడు నీకు ఏమి అపకారం చేసినాడు? నీవు ఎందుకు జటాధారి అయి జనస్థానంలో సాధువై తిరిగే ధర్మాత్ముడైన రాముని భార్యను అపహరించావు? కరదూషణుల వధ అంటావా? తాపసిలా తిరిగే ఆ రాముని జోలికి రాక్షసులు ఎందుకు వెళ్ళారు? ఆత్మరక్షణ కోసం ఆ వరశ్రేష్ఠుడు వారిని చంపటంలో దోషం ఏముంది? అందుచేత ధర్మాధర్మ వివేచనతో జానకిని దాశరథికి అప్పగించు. సూర్యుడు ప్రజ్వలించుతున్న తన వాడి అయిన కిరణాల కొనల చేత శరత్కాల మేఘాలను చెదరగొట్టినట్లు రాముడి చేత విడువబడే వాడి అయిన బాణాలు లంకానగరాన్ని నాశనం చేయకముందు జనకాత్మజను రాఘవునికి అప్పగించు. ఈ సభలో ఎవ్వరూ నీకు నిజమైన హితవు చెప్పటం లేదు. వీరందరిది దీపం పురుగుల వంటి ఉత్సాహం అంటూ సత్వగుణోపేతుడైన విభీషణుడు అన్న లంకేశ్వరునికి తన హితవచనాలను సవినయంగా నివేదించాడు. విభీషణుడి వాక్యాలు రావణునికి అత్యంత అహితాలు, అసహన కోప కారణాలు అయినాయి. వెంటనే సభను విడిచి గృహాంతరానికి వెళ్ళిపోయినాడు. అటు తరువాత విభీషణునికి అనేక దుస్సకునాలు కనిపించాయి. స్వదేశాన్ని స్వజనాన్ని రక్షించుకోవటం తన ధర్మం,
ane nisciyam tu rakshaseswaru daina tana annagari bhavananiki ushodayanne bayalu deradu parvata sikharalanti ettaina sikharalu kaligina rajasaudhala sikharagrala ettunu chuchi parvatalu lajjato avanatamavutunnaya annatlu bhavanalu unnayi suvibhaktamaina aneka kakshalu suvisalamu sudirghamu aina aneka darulu teerchididdi unnayi shreshthulu aina purushulu vachi vellutu unnaru rakshasa rajunaku preeti patrulu buddhi kusaluru aina aneka mandi mantrulu akkada unnaru విశ్వసనీయులు ఇష్టులు ఆయన అనేక మంది రాక్షస ప్రముఖులు ఆ భవనాలను రక్షిస్తూ ఉన్నారు మద గజాల ఘీంకారాలు వాటి విశ్వసనాల నుండి వెలువడే మద జలపు వాసనలు ఎల్లెడలా వ్యాపిస్తున్నాయి శంఖధ్వనులను మించిన రాక్షసుల ఘోష గంభీరంగా నినదిస్తున్నది వజ్ర వైఢూర్య మణికాంచన విలసితమై దేవలోక ప్రతిమమై సూర్యతేజంతో వెలిగిపోతున్న ఆకాశంలా ప్రకాశించే అన్నగారి భవనాన్ని వ్యాకుల మనస్కుడై విభీషణుడు ప్రవేశించాడు వేద విధులైన బ్రాహ్మణులు చదివే పుణ్యాహ వచనాల పవిత్ర ఘోష రాక్షసేశ్వరునికి ఉద్దేశించిన విజయ ఘోషలా ఉంది పాలు పెరుగు తేనె నెయ్యి మొదలైన హోమద్రవ్యాల పాత్రలు అక్షతలు పూలు ఫలాలు మొదలైన పూజా ద్రవ్యాలు చేత ధరించిన బ్రాహ్మణోత్తములకు నమస్కరించి వేదార్థ సంవేది అయిన సోదరుని హితార్థం వారి దీవెనలు అందుకున్నాడు రాక్షసులందరి చేత పూజింపబడుతున్నవాడు అమిత తేజస్వి కుబేర అనుజుడు అమిత బాహుబల సంపన్నుడు ముఖ్యులైన మంత్రుల చేత కూడి ఉన్నవాడు అయిన రావణుడిని సమీపించి స్వాంతనగా హేతుబద్ధంగా అత్యంత హితవచనాలను మరొకసారి నివేదించాడు అన్నా నీవు వైదేహిని లంకకు చేర్చిన నాటి నుండి అనేక దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి హోమగుండాలలో మంత్రపూతమైన అగ్ని యథావిధిగా ప్రజ్వలించక ధూమకలుషితం అవుతున్నది అగ్నిశాలలో వంటశాలలో వేదాధ్యయనశాలలో సరీసృపాలు అంటే పాకే జంతువులు చిన్నవి పెద్దవి విరివిగా తిరుగుతున్నాయి క్షీరాలు విరిగిపోతున్నాయి పచ్చపచ్చని గ్రాసాన్ని తిని కూడా ఏనుగులు మదరహితము అశ్వాలు దీనము అయి హీన స్వరంతో దీనంగా ఉన్నాయి ఒంటెలు గార్ధబాలు కూడా విధిపూర్వకంగా పోషించినప్పటికీ వ్యాధిగ్రస్తాలై అశ్రుధారలు విడుస్తున్నాయి భవనాగ్రాల మీద కాకులు గుంపులు గుంపులుగా చేరి కావు కావు అంటూ అశుభకరంగా కర్కసంగా అరుస్తున్నాయి లంకా నగర శివార్లలో గ్రద్దలు నక్కలు సంధ్యవేళ అమంగళకరంగా అరుస్తున్నాయి మాంసభక్షణ చేసే క్రూర మృగాలు నగర ముఖద్వారాల దగ్గర చేసే చీత్కారాలు జనులను రాత్రి వేళ విచలితులను చేస్తున్నాయి నేను నీకన్నా చిన్నవాడను అయినా కేవలం నీ మీద ప్రేమ చేతనే నీ నీ మాటలు చెబుతున్నాను రావణా ఆ సీత అనే పేరుతో రాశీభూతమైన ఆ విషసర్పాన్ని నీ మెడకు చుట్టుకోమని నీకెవరు చెప్పారు ఆమె హృదయం సర్పశరీరం ఆమె ఆలోచనలు మహాహలాహలం చిరునవ్వులు చిందే ఆమె ముఖం మీద మెరిసే ఆమె దంతాలు పాము కోరలు ఆమె చేతులకు ఉన్న సుందర సుకుమారమైన వ్రేళ్ళు ఐదు కూడా పాము యొక్క ఐదు శిరస్సులుగా గ్రహించు రావణ ఇంకా విను పర్వత సమాన శరీరులు అయిన వానరులు వారి నఖాలు దంతాలు ఆయుధాలుగా లంకను ముంచెత్తక ముందు జానకిని దాశరథికి అందించు కుంభకర్ణుడు గాని కుంభ నికుంభులు గాని ఇంద్రజిత్ గాని మహాపార్శ్వ మహోదరాధి రాక్షస వీరులు ఎవ్వరైనా కానీ యుద్ధంలో రాముని ఎదుట నిలువలేరు వజ్రతుల్యము వాయువేగ సమానము అయిన రాముని నిశిత బాణం సూర్యుడు వాయువు ఇంద్రుడు సాక్షాత్తు మృత్యురూపి అయిన యముడు నిన్ను ఒడిలో దాచుకున్నా లేక నీవు ఆకాశంలో పాతాళంలో దాగినా
నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టదు. అర్ధవిశారధుడైన రాముడు కార్యసాధనాకుశలుడు. అటువంటి దాశరథిని గెలువగలమని చెప్పే ఈ రాక్షస ప్రముఖుల మాటలు నౌక లేకుండా సముద్రాన్ని తరించగలమని భావించటం వంటిది. ప్రహస్తాది రాక్షస ప్రముఖులారా, రావణ, మీరంతా మరి ఒక ధర్మ సూక్ష్మం గ్రహించండి. రాముడి వద్ద ధర్మం అనే గొప్ప ఆయుధం ఉన్నది. అది మహారథులైన ఇక్ష్వాకు వంశోద్భవంగా లభించింది. అందుచేతనే రాముడు నిరాయుధుడై విరాధ కబంధాది రాక్షసులను యమసదనానికి పంపగలిగినాడు. అటువంటి ధర్మం ఇప్పుడు మన రాక్షసుల పక్షాన ఎక్కడ ఉన్నది? దేశకాల ఉచితానుచితాలు తెలియక రాముని గూర్చి తక్కువగా సామాన్య మానవునిగా యోచన చేస్తున్న ఈ రాక్షస శ్రేష్ఠులు కాలచోదితులు. బ్రహ్మదండంలా రాముని చేత విడువబడి యమదండంలా రాక్షసులను వధించే రామ బాణం చేసే రాక్షస కులక్షయాన్ని ఆపటం ఎవరితరం? మహాశక్తి సంపన్నము, సహస్ర ఫణి ఫన అలంకృతము, భయంకరము అయిన శరీరంతో స్థిరంగా ఉన్న మహాసర్పాన్ని త్రాడుతో బంధించాలి అని ప్రయత్నించి సంకటంలో పడటం వంటిదే ఈ ఇక్ష్వాకు కుల సంభవుడైన రాముని ఎదుర్కొనటం అని గ్రహించు. అన్నా, నీవు కామ వ్యసన వశుడవు అయి ఉన్నావు. దానికి నీ సహజమైన కఠోర స్వభావం కూడా తోడుపడుతున్నది. అందుచేతనే నీవు మిత్ర రూపులైన శత్రువుల సేవలు అందుకొని దూరాలోచన లేనివాడవై దానవ వంశనాశనం చేస్తున్నావు. ఇంద్రుని కన్నా మిన్నవు, కుబేరుని మించిన భోగశాలివి, మహాతపస్సాలివి, సకల శాస్త్రవేత్తవు అయిన నీవు సర్వభూతహితుడు, ధర్మాత్ముడు అయిన రాముని పత్ని పతివ్రత, సాధ్వి అయిన సీత కోసం సమస్త రాక్షస వంశాన్ని నాశనం చేయడం రాజుగా అనుచితం అని ఎందుకు గ్రహించటం లేదు? సోదరా, మనం ధనధాన్యాలతో, విచిత్ర మణిమయ వస్త్రభూషణ సౌధాది సంపదలతో, సపుత్ర మిత్ర కళత్ర బాంధవులతో శోకరహితంగా లంకానగరంలో నివసించాలంటే మైథిలిని దాశరథికి సమర్పించిన కానీ సాధ్యపడదు అని అనేక విధాల హితవు చెప్పాడు అనుజుడు విభీషణుడు. పోగాలము దాపించిన వారు దీప నిర్యాణ గంధమును, అరుంధతిని, మిత్రవాక్యమును మూర్కొనరు, కనరు, వినరు అని పెద్దలు చెప్పినట్లు భ్రాతృహితం రావణునికి అపథ్యంలా తోచింది. సత్వగుణము రజోగుణము ఒక చోట నిలువవు అనటానికి నిదర్శనంలా రజోగుణ శ్రేష్ఠుడు అగ్రజుడు సత్వగుణోపేతుడైన అనుజుని సభ నుండి త్యజించాడు. భ్రాతృహితాన్ని తిరస్కరించిన రావణుని తీరును వీక్షించిన దేవగణాలు రామావతార లక్ష్యసిద్ధికై రావణుని లక్ష్యం మారకుండుగాక అని పలికారు. ఇక్కడితో రామాయణంలో అనుజుని హితవు పూర్తయినది. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ విశ్వం ఒక కల్పనని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి.